విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరియు జిల్లా వైసీపీ సమన్వయకర్త మజ్జి చిన్నశ్రీను మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా పథకం గురించి వివరించారు. ముఖ్యమంత్రిని మేము ఎన్నడూ కని విని ఎరగలేదన్నా. అన్న, ఇలాంటి కష్టకాలంలో కూడా, కరోనా ఉన్న కష్టకాలంలో కూడా మాకు మీరు అమలు పరిచిన పథకాలు అన్నిటిని కూడా 90% మాకు అమలు పరిచినందుకు. బ్యాంకులు కట్టే కట్టే రుణాలు చెల్లించే మహిళా తల్లి, నేను వస్తున్నాను మీరు ఎవరు కట్టకండి అని చెప్పేసి ఆస్తి పెట్టి మోసం చేసిన కడత మన అందరూ తెలుసు. ఇది యొక్క ఎవరిని విమర్శించడం కాదు, లగ్న సచ్చారు. రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలంతా కూడా 4 దఫాలుగా నేరుగా వారి చేతుల్లో ఆలోచన చేసిన ఏదైనా ఆలోచన చేస్తే ఆయన మీ గురించి మీ మనస్తో వారికి మంచి చేయాలని ఆలోచన చేసే వ్యక్తే గాని మీకు అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసే వ్యక్తి ఎప్పుడు కాదు కాకూడదని చెప్పి మీరు ఒక్కసారి మీ మనసు పెట్టుకోవాలి. అందుకని వారికి మీరందరూ కూడా వారికి దీవెనలు ఇవ్వండి, ఆశీస్సులు ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ ఆసరా పథకం ఇదేదో ఈ ఒక్కరోజు కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈనాటికి మళ్ళీ 2వ సారి పడుతుంది. ఏదైతే వారు చెప్పిన 4 దఫాలు ఉన్నాయో, గత 5 సంవత్సరాల కాలంలో మీరు కట్టిన డబ్బు, ఈ డబ్బుని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే నాకన్నా ముందు రావణ గారు చెప్పారు. ఎందుకంటే ఏదైతే ఈ పథకాలన్నీ పెట్టి ఇవాళ మిమ్మల్ని ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారో. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పేరున మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ